ఈరోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం, అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్ట్కు నాంది పలికాం, మనం ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి ఇచ్చుంటే, విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు, ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే, కాదు ఇది మా హక్కుని పోరాడి డబ్బులిప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు, ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని, ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం. ఈరోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు దరివేసి ఒక గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేశాడు. నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి అనే చాలా ప్రమాదం, ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది. అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా, సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాజం పట్ల బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. సిగ్గనిపించలేదా తమ్ముళ్ళు మీ అందరికీ? ఇక్కడే పోలీసులు కూడా కోరుతున్నా, మీ తప్పు కాదు పాపం, మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది. ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ, ఆయనకు కూడా సిగ్గు లేదు, ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేశారు. వాళ్ళెక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ, ఈ సైకో ఒక ముఖ్యమంత్రి, ఏమనాలి? నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య నిన్ననే ఇంట్లో చూరబడి దారుణంగా చంపేశారు. నేను అడుగుతున్న, హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే, భూ వివాదాలు పెరిగాయి, క్రైమ్ పెరిగింది, ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు
ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు, జగన్ రెడ్డి నువ్వు మాకొద్దు, నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మనం అందరం ఒప్పుకున్నాం అమరావతి మన రాజధాని, విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మూడు ముక్కలాట, మూడు రాజధానులాట, అసలు రాజధాని లేకుండా చేసి 5 సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 3 ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తు చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాధుడే బాధుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా, సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి, ఈ నలుగురు. వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా, వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు, లేకపోతే సత్యనారాయణ మూర్తి, వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ నాయకులందరం ఉన్నాం, మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుణ్ణే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు, కడానాయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి. బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే విమర్శించడం కాదు, మళ్ళీ ఓటే ఆమె ఇస్తున్నా. సమిక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అవునా కాదా? 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చి తెలుగుదేశం అవునా కాదా? బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం అవునా కాదా? అన్నా క్యాంటీన్ గాని, విదేశ విద్య గాని, ఇంకొక పక్క పండుగ కానుకలు గాని, అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. సమిక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా మిన్నగా ఇస్తాం, ఇంకా ఎక్కువగా ఇస్తా. అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తిచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే
వాళ్ళు బాగుపడతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ సిక్స్ ఇచ్చాం. యువత తమ్ముళ్ళు సంవత్సరానికి 400,000 ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 నెలకు. అది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ లో నెంబర్ 1. నెంబర్ 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా గుర్తున్నానా నేను? తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు? ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలు అక్కలను అడుగుతున్నా, మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పజెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ నిధి. మీరెక్కడున్నా నెలకు 1,500 రూపాయలు, ఇంట్లో 3 ముగ్గురు ఆడబిడ్డలుంటే 3 ముగ్గురికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1,500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందు ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా.